ఇక్కడ నూనూకు మీసాల యువత ఉంది. సో వాళ్ళందరిని ఏంటంటే ఓటర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా ఈరోజే మొదలు పెట్టబోతున్నాం. మిగతా సైనికులకు కూడా ఒక సూచన ఏంటంటే ఈ విధంగా మొదలు పెడితే మన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లొచ్చు, మన నాయకుడిని గెలిపించుకునే అవకాశం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన సభ్యత్వ నమోదు, జనసేన సభ్యత్వ నమోదు. కాజీపేట కూడలిలో గాంధీ విగ్రహం దగ్గర జనసేన ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా మైదుగురు జనసేన పార్టీ తరఫున. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఇంతకుముందు అంతా బాణసం చేపల్చడం, పాలాభిషేకాలు చేయడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఆయన విడుదల చేసిన ప్రీ మేనిఫెస్టోని ప్రింట్ చేసి ప్రతి ఒక్క పల్లెకెళ్ళి ప్రతి ఒక్క మహిళకి అర్థమయ్యేలా వివరించాం. అందరినీ గ్రామంలో ఒక చోట క్రోడీకరించి ప్రతి ఒక్క మహిళకి 2500 నుండి 3000 డైరెక్ట్ గా డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్యాస్ ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క కుటుంబానికి ఉచితంగా ఇవ్వబడను. ఇక్కడ దాదాపు 120 కుటుంబాలు ఉన్నాయి, కానీ వీరికి ప్రాథమిక పాఠశాల లేదు, అదేవిధంగా అంగన్వాడీ కూడా లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, చాలామంది చంటి బిడ్డలు, చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు, కానీ వీరు బడుగు బలహీన వర్గాలని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఆ గ్రామానికి ఏ సదుపాయాలు, గుడి కావాలా, బడి కావాలా, అంగన్వాడీ బడి కావాలా, పెద్ద పిల్లలకు కావాలా, చిన్న పిల్లలకు కావాలా, శ్మశానాలు కావాలా, లెట్రిన్లు కావాలా? సార్, 100 రూపాయలు పనిచేస్తారు, ఆడిపోయి 100. మేమేమో ఈ ఎండలో, ఈ గాలి అనక, ఎండ అనక, వాన అనక, మేమేమో పచ్చుండి మేము ఆడ పొద్దుసం పనిచేసి మేము 100 రూపాయలు సంపాదించుకొచ్చి మా మొగళ్ళేమో మమ్మల్ని కొట్టి ఆ 100 రూపాయలు తీసుకెళ్లి వాళ్ళు తాగుతారు. మా పిల్లలు ఎట్ట బతకాలి, మేమెట్ట బతకాలి? నాటి సారా తీసినప్పుడు అది కూడా తీసేయాలి. కాకపోతే మాకు కొద్ది టైం కావాలి, ఎందుకంటే మేము ఇట్లా 5-6 ఊర్లకు వెళ్ళి 5-6 ఊర్ల జనాలు తీసుకుని కలెక్టర్ దగ్గర తీసుకుపోతాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రేపే జరగదు అనుకోద్దు మీరు, మేము నెలకు కానీ నెల నెల హలో మేడం, డబ్బు ఇచ్చినందుకు సంతోషపడతాను. తినడానికి కూడా లేదు, ఇద్దరు ఆడపిల్లలు, చదివించేదానికి కూడా లేదు. వాళ్ళు ఇల్లు ఇచ్చి పెట్టినారు, కళ్ళు కనిపించవు. పెద్దగా డబ్బులు అంపించినందుకు ధన్యవాదాలు. కార్యకర్తలు మాకు గట్టిగా, ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు, మా గ్రామాలకు వచ్చిన వాళ్ళు గట్టి భరోసా వచ్చినారు. వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది, ఆయన మీద పూర్తి నమ్మకం మాకుంది. మా గ్రామం బాగుపడాలంటే కనుక పవన్ కళ్యాణ్ వల్ల ఆయన రావాలా ఖచ్చితంగా. ఆయన సీఎం అయితేనే మా గ్రామం బాగుపడుతుందని చెప్పి కూడా మేము అందరం కోరుకుంటున్నాం. ఆమె పేరు లక్ష్మీదేవి. చూస్తే ఇద్దరు చిన్నపిల్లలు, ఒక బాబు ఒక పాప. ఆమె భర్త మైలవరం డ్యామ్ వరదల్లో కొట్టుకుపోవడం జరిగింది, కొట్టుకుపోయి చనిపోయాడు. దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మీరు జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లయితే ఒకటి నొక్కండి,
లేదా రెండు నొక్కండి. బ్రదర్ గాజుల రామశేఖర మాట్లాడారు. అదే నిన్న ఒక కాల్ వచ్చింది కదండి, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం అయితే జనసేన ఒకటి నొక్కండి అని. అమ్మా రూపా మారిశెట్టి గారు ఉన్నారండి. అవును, మీరెవరు? అమ్మా నేను జనసేన పార్టీ తరఫున మైదుకూరు నియోజకవర్గం నుంచి ఫోన్ చేస్తున్నాను. మొన్న మీకు ఒక ఫోన్ కాల్ కూడా వచ్చింటది కదా అమ్మా, జనసేన పార్టీ అభిమానులు అయితే ఒకటి నొక్కండి అని. అవునన్నా. అదే అమ్మా, నా పేరు పండిట్ మల్హోత్రా, మాది మైదుకూరు నుంచే జనసేన పార్టీ తరఫున ఫోన్ చేసామమ్మా మీకు. అదే అన్నా, మొన్న మీరు మా ఊర్లో ఇద్దరు అమ్మాయిలకి 30,000 డబ్బులు ఇచ్చి సహాయం చేశారు కదా. అది అవునమ్మా. మీరు కృష్ణాపురం కదా? అవునన్నా అవునన్నా, అక్కడే. ఓకే అమ్మా, ఆ విషయంపై మా ఊర్లో వాళ్ళు చాలా ఆనందపడ్డారమ్మా. వెరీ గుడ్ అండి, సూపర్. జనసేన పార్టీ అధికారంలో లేనప్పటికీ మీరు సహాయం చేయడం అన్నది. అవునమ్మా, చాలా చోట్ల ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు ఆయన సిద్ధాంతాలను ఫాలో అయిపోయి బాగా ప్రజల్లో చాలా మేలు చేస్తున్నారు. యాక్చువల్ గా అయితే అధికారంలో లేకున్నా కూడా. ఇంకా ఒక విషయం ఏంటంటే, మీరు ఇట్లా అమ్మాయిలు రాయలసీమ నుంచి సపోర్ట్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. మీరంతా వీర మహిళలు, ఇట్లే మీ సపోర్ట్ అనేది కావాలి. ఖచ్చితంగా ఉంటదన్నా. తర్వాత మన ఊర్లో ఇంకా అభిమానులు ఉన్నారమ్మా, అంటే మేము వచ్చాము మొన్న, ఇంకా ఎవరైనా అభిమానులు ఉన్నారా? ఉన్నారన్నా, ఉన్నారు. సరే అమ్మా, అయితే సభ్యత్వాలు మైదుకూరులో చాలా బాగున్నాయి, ఇంకా మీ నుంచి కూడా సపోర్ట్ కావాలి. జనసేన పార్టీ తరఫున మా టీమ్ మెంబర్ ని ఒక అతను పంపిస్తాం మెంబర్షిప్ బుక్స్ ఇచ్చి, మీరు కొద్దిగా సాయం చేయండి అమ్మా అట్లా. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్, చాలా సంతోషంగా ఉంది. జై జనసేన. జనసేన పార్టీ అనేది ఒక ఎదుగుతున్న మొక్క లాంటిది, దానికి కార్యకర్తలే చుట్టూ నిలబడి కంచెగా నిలబడి పార్టీని మేకలు గొర్రెలు పాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదే. మన జనసేన సైనికులంతా చిత్తశుద్ధితో చెరువును తవ్వినట్లయితే ఏదో ఒక రోజు వాన పడుతుంది, చేపలు వాటంతట అవే వస్తాయి. మనం చేయాల్సిందల్లా కళ్ళు మూసుకొని చెరువులు తవ్వుకుంటూ వెళ్ళిపోవడమే. మన చెరువుకి ఏనాడో ప్రారంభోత్సవం అయిపోయింది మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా. మనం ఆయన యొక్క అడుగుజాడల్లో జనసేన సిద్ధాంతాలని జనాల్లోకి తీసుకెళ్లాలి, అదే మన తక్షణ కర్తవ్యం. డియర్ జనసేన సోల్జర్స్, అవర్ జనసేన చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ హ్యాస్ ఇనిషియేటెడ్ అన్ ఐడియా ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ టు గెట్ ఎ స్పెషల్ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్. అట్ ద టైమ్ ఆఫ్ బైఫర్కేషన్ వీ వర్ ప్రామిస్డ్ ఫ్రమ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్, దే కుడెంట్ మేక్ ఇట్, సో ఐ సపోర్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ త్రూ జనసేన పార్టీ. జై జనసేన. ఇక్కడ చూస్తే మనము మార్క్స్ ఈజ్ ఫర్ ఈక్వల్ రైట్స్, అంబేద్కర్ ఈజ్ ఫర్ ఈక్వల్ ఆపర్చునిటీస్, అండ్ పెరియార్ ఈజ్ ఫర్ ఈక్వల్ రిసోర్సెస్. అలాగే ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి ప్రతిరూపాలే. మన ప్రాణాలు పణంగా పెట్టి మన భావి తరాలకి మనము భరోసా కల్పిద్దాం, మంచి భవిష్యత్తు ఇద్దాం. ప్రాణాలదేముంది, భగత్ సింగ్ అంటే ఎక్కువ బతికేశాం. 2019లో జనసేన పార్టీ బలంగా లేదు, 2024లో వద్దాం అనుకోకుండా జనసేన వైపు అడుగులేసి కదం తొక్కి పదం కలిపి ఒక నవశకానికి నాంది పలకండి. రాజకీయాల ద్వారా సమాజ సొమ్మును దోచుకునే వారి నట్టి విడిసండి. ఇప్పుడే ఏరే పార్టీ వాళ్ళు ఓటుకు 1,000 రూపాయలు ఇచ్చిపోయినారు, మీరు ఓటుకు మీరు ఎంత ఇస్తారు డబ్బు? కులం కులం అంటూ మీలాంటి చదువుకునే వాళ్ళు కూడా కులం కొబ్బరిలో దొల్లుతున్నారు. ఓ పక్క కులగోడల్ని కూల్చేద్దాం అంటూనే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఆపదలో ఉన్న వారికి తలా ఒక చేసి సహాయం చేయడం, ప్రజా సమస్యల్ని ప్రజాప్రతినిధులకి లిఖితపూర్వకంగా తెలియచేయడం, గ్రామ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, గ్రామ సమస్యలంటే డ్రైనేజీలు, రెండు గ్రామాలను కలిపే వంతెన లేకపోవడం కదా బాబాయ్. ఈ గ్లాస్ లాగే పారదర్శకత కలిగిన అవినీతి రహిత పాలన కోసం అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించే ఒక పాలన ఉంటే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా బాబాయ్. అలాంటి పాలన కావాలంటే దీనికి ఓటేసి గెలిపించాలి. అవును, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ఈ గాజు గ్లాస్.